శ్రీ ఛత్రపతి శివాజీ మరాఠా యువ మండలి ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ పారిధి నాగేశ్వరరావు కాలనీలోని శ్రీ 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 దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ భక్తి విజయ గ్రంథ సమారాధన ప్రవచన కార్యక్రమం ఆదివారం నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ పవన్ కుమార్ పాల్గొన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణ మాసం మహోత్సవంలో భాగంగా 32 రోజులు ఘనమైన పూజలు నిర్వహించి ముగింపు ఆదివారం నాడు 1000 మందికి అన్నదానం నిర్వహించామని తెలిపారు. గత 2 ఏళ్లుగా ఈ ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూ ధర్మాన్ని సంరక్షించే దిశగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాకేష్, రాజేష్, ఉపేందర్ సింగ్, డి సంగ్రామ్, బలరాం, మాధవ్, రాజీవ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. वासियों को भाग्यनगर वासियों के निवेदन है कि हमारे कोतापेट में एक भव्य दिव्य कार्यक्रम सब श्री राम श्री मुक्ताई भजनी मंडल और श्री ज्ञानेश्वर मंडली ने सभी एक कार्यक्रम सहभागी किया और कोई किसी ने अन्नदान किया, किसी ने कार्य किया और किसी ने सहाय किया. इस सभी भव्य दिव्य कार्यक्रम का आज संपन्न हो गया है. निरुपम कह सकते दिनांक 1/9/2024 अभी 1 बजे से 2 बजे तक खाने का कार्यक्रम हो गया है. सभी को धन्यवाद. जय श्री राम. अभी हमारा हिंदू धर्म के लिए जो भजन कीर्तन प्रवचन हुआ था 50-60 साल से चलता हैदराबाद में है. अभी हमारे कोतापेट में नहीं था, इसके लिए भाग्यनगर है कोतापेट में है. दूसरे रास्ता नहीं चल रहा समझो. हर एक ग्रामीण सिटी में कम से कम 100 जगह पर चलता है कार्यक्रम. तो हमारे स्टार्ट में नहीं था, बल्कि अभी स्टार्ट करें हमारा भाग्यनगर नागेश्वर नगर काल में कोतापेट.